హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో ఈ రోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి, మీరు నెట్ఫ్లిక్స్లో డార్క్ అనే వెబ్ సిరీస్ని చూసారు లేదో నాకు తెలియదు, కానీ అది సూపర్ ఎక్సైటెడ్గా అండ్ ఇంట్రూవింగ్గా, అంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాని గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా ఒక వీడియోనే చేయాలి, అండ్ అది క్లియర్గా చేసి మీ ముందు పెడతాను. ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ సిరీస్ టైం ట్రావెల్ బేస్డ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో ఆ సిరీస్ 2020లో నెట్ఫ్లిక్స్లో వచ్చిన జర్మన్ సిరీస్, అండ్ జర్మన్ అండ్ ఇంగ్లీష్లో తప్ప వేరే లాంగ్వేజ్లో లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, సేమ్ ఆ సిరీస్ని తీసిన వాళ్ళే ఇంకొక కొత్త సిరీస్తో నెట్ఫ్లిక్స్లో రాబోతున్నారు. సో ఆ సిరీస్ పేరు 1899. సో దీని టీజర్ ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఆ సిరీస్ ఈ నవంబర్ 17th న గ్రాండ్ గా నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. సో డార్క్ సిరీస్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా అది కూడా చూస్తారు. సో డార్క్ సిరీస్ చూడని వాళ్ళు దాంతో పాటు ఇది కూడా చూస్తారని చెప్తున్నాను. సో సరిగ్గా 1 month లో ఈ సిరీస్ రాబోతుంది, ఓన్లీ ఇన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన వరుణ్ ధవన్ గారు అండ్ కృతి సనన్ గారి కాంబినేషన్ లో వస్తున్న అడ్వెంచర్ మూవీ భేడియా, అంటే వోల్ఫ్ తోడేలు అని అర్థం వస్తుంది. సో ఆ టీజర్ ఈ రోజు మార్నింగ్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. సో దాంట్లో హ్యూమర్ తో పాటు కొద్దిగా ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ని కూడా యాడ్ చేసి మనకు చూపించారు ఈ టీజర్ లో. సో టీజర్ అయితే బాగానే ఉంది, చూడని వాళ్ళు చూడొచ్చు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. సో ఈ విఎఫ్ఎక్స్ ని ది లయన్ కింగ్, టాప్ గన్ అలాంటి మూవీస్ చేసిన వాళ్ళు ఈ మూవీకి ఆ వోల్ఫ్ ని కామెడీగా చూపించడంలో సఫలమయ్యారని చెప్పొచ్చు. సో చాలా బాగుంది, అలాంటి టాప్ టీమ్ ఈ మూవీకి పనిచేశారని మనకి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. సో టీజర్ చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్ గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన షారుఖ్ ఖాన్ గారి అప్కమింగ్ మూవీ పఠాన్ టీజర్ అయితే ఆయన బర్త్డే సందర్భంగా ఈ నవంబర్ 2nd రిలీజ్ కాబోతుంది అని ఒక గాసిప్ వినిపిస్తుంది. సో చూద్దాం ఏం రిలీజ్ చేస్తారో ఆయన బర్త్డే కోసం, ఎందుకంటే చాలా మూవీస్ వరుసగా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన నందమూరి బాలకృష్ణ గారి అప్కమింగ్ మూవీ NBK 107 టైటిల్ లాంచ్ మన కర్నూలులోని కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ కాబోతుంది. సో టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ టైం టైటిల్ ని ఇలా కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర కర్నూలులో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అక్టోబర్ 21st ఈవినింగ్ 8:15 PM కి ఆ టైటిల్ ని మూవీ టీమ్ లాంచ్ చేయబోతున్నారు. సో ఇది అఫీషియల్ అప్డేట్. సో టైటిల్ పేరు ఏమనుకుంటున్నారు మీరు కింద కామెంట్స్ లో గెస్ చేయండి. సో టైటిల్ ఏమున్నా మూవీ మాత్రం మాస్ గా ఉంటుంది, మాస్గా ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, మన రామ్ చరణ్ గారు RRR ప్రమోషన్ కోసం ఆయన సతీ సమేతంగా జపాన్ వెళ్లారు అని. సో అదే విధంగా మన NTR గారు కూడా ఆయన కుటుంబ సమేతంగా జపాన్ చేరుకున్నారు. అక్కడ హోటల్ వాళ్ళు ఆయన్ని ఆహ్వానించారు, గ్రీటింగ్స్ ఇచ్చారు అని చెప్పి సోషల్ మీడియాలో తెగ హల్చలు చేస్తుంది ఆ వార్తలు, ఆ న్యూస్. సో ఈ ముగ్గురు అంటే రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, NTR గారు కలిసి మళ్ళీ ఒకసారి సందడి చేయబోతున్నారు, అది కూడా జపాన్ లో. అండ్ ఆల్సో 200+ థియేటర్స్ లో జపాన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో చూద్దాం, వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ ప్రభంజనం సృష్టించిన ఈ RRR మూవీ జపాన్ లో కూడా ఖచ్చితంగా కుమ్మేస్తుంది అని మనకందరికీ తెలుసు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన మమ్ముట్టి గారు అండ్ మన జ్యోతిక గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాతల్. సో ఈ మూవీని ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ తీసిన డైరెక్టర్ జో బేబీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఓటీటీల గురించి. సో ఈ అక్టోబర్ 20th న సోనీ లివ్ యాప్ లో ఒకే ఒక జీవితం మూవీ రాబోతుంది, బట్ అది ఈ రోజే కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్ అవుతుంది అని సోనీ లివ్ యాప్ వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈ అక్టోబర్ 21st న బింబిసార మూవీ G5 యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ అలాగే రీసెంట్ డైన్ లో వచ్చిన ఫన్ ఎంటర్టైనర్ స్వాతి ముత్యం మూవీ కూడా ఈ అక్టోబర్ 28th న ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది, బట్ సడన్ గా ఆ డేట్ నైతే ఇలా మార్చేశారు. సో స్వాతి ముత్యం మూవీ ఈ అక్టోబర్ 28th న కాదు, ఈ అక్టోబర్ 24th న దీవాళీ రోజున ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది అఫీషియల్ అప్డేట్ ఫ్రమ్ ఆహా మూవీ టీమ్. అండ్ ఫైనల్ గా నవంబర్ 4th న బ్రహ్మాస్త్ర మూవీ డిస్నీ ప్లస్ హాస్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సో ఈ రోజుకి ఇదే న్యూస్ అండి. సో ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, అండ్ వీడియోని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.